వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మరి పత్రికల్లో వచ్చినటువంటి కథనం ఆధారంగా అలాగే ఆ వెబ్సైట్ ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్ 100% డిస్ఇన్వెస్ట్మెంట్కి టెండరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిందని చెప్పేసి మరి చూడడం జరిగిందండి. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అంటే సుమారు 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటిది, అలాగే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సెంటిమెంట్తో ముడేసుకున్నటువంటి విషయం కనుక కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి వెంటనే ఈ టెండరింగ్ ప్రాసెస్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడాలని అనుకుంటే వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి 28 ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మొన్న అసెంబ్లీలో మేము తీర్మానం చేశాం అని చెప్పి మరి మత్తు నిద్రలో ఉంటే అది సాధ్యపడదు. వెంటనే అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్ళి మరి పిఎం గారు దగ్గర తీసుకువెళ్ళి ఢిల్లీలో పోరాటం చేయాలని చెప్పేసి యాజిటేషన్ చేయాలని చెప్పేసి మరొక డిమాండ్ మేము ఈ ప్రభుత్వానికి చేస్తున్నాం. అలాగే మరి ఆ మధ్యన విజయసాయిరెడ్డి గారు మేము పూర్తిగా ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం అని చెప్పి మన విశాఖపట్నం జీఎంసీ ఎలక్షన్కి ముందు ప్రజలందరినీ నమ్మించడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు, విశాఖపట్నం సిటీ నుంచి గాజువాక వరకు కూడా పాదయాత్ర చేసుకొని ఈరోజు మేయర్ సీట్ గెలిచారు. మరి ఇప్పుడు వారు సమాధానం చెప్పాలి. మీరు ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు మీరు గుంజుకున్నారు తప్ప ఏమాత్రం కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతుంటే ఒక మాట కూడా మాట్లాడకుండా కూర్చున్నారంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉందా అనేది ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే మీరు ఇప్పుడు చేసే ప్రయత్నం ఒక ప్రయత్నం చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రయత్నం అంటే ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళండి పాదయాత్రలో, లేకపోతే ఢిల్లీలో కూర్చొని యాజిటేషన్ చేయండి. దానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కనుక విజయసాయిరెడ్డి గారు ఏదైతే విశాఖపట్నం సిటీ నుంచి గాజువాక వరకు పాదయాత్ర చేయడం కాదు, వెంటనే వారు పాదయాత్ర ఢిల్లీకి చేయాలని, ఢిల్లీలో నడివీధుల్లో వారు పోరాటం చేయాలని మేము వాటికి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. అలాగే ఇదే సందర్భంగా పురస్కరించుకొని మేము ఇంకో మాట కూడా తెలియజేస్తున్నాం. అంటే గతంలో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు అప్పుల్లో ఉందో ఆ డెట్ అంతా కూడా ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి ప్రైవేటైజేషన్ ప్రపోజల్ డ్రాప్ చేసినటువంటి ఘనత తెలుగుదేశంకి ఉంది. ఈసారి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చిత్తశుద్ధి ప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు వెళ్ళి ఢిల్లీ మీద పోరాటం చేయండి. మీకేవో ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టండి, పోరాటాలు చేయండి, ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం మేము. అలాగే ముఖ్యమంత్రి గారు గతంలో కూడా ఇక్కడికి వచ్చారు, సుమారు ఈరోజుకి 3-4 నెలల నుంచి అక్కడ కార్మికులు పోరాటం చేస్తున్నారు, నిర్వాసితులు పోరాటం చేస్తున్నారు, వాళ్ళు టెంట్ వేసుకొని నిద్రాహారం మానుకొని అక్కడ ఉన్నారు. ఏ రోజు కూడా ఆయన సంఘీభావం తెలియజేయలేదు. ఇప్పటికైనా సరే వారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే మేము అనుమానిస్తున్నాం వైసీపీ గవర్నమెంట్ని, వీళ్ళు బీజేపీతో లాలు చేయరు, సెంట్రల్ గవర్నమెంట్తో లాలు చేయి, ఈరోజు ప్రైవేటైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని, వీరికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ టెంట్ దగ్గరికి వచ్చి సంఘీభావం తెలియజేయండి. అలాగే అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళి ఢిల్లీలో పోరాటం చేయండి. అంతేగాని కలబొల్లు కబుర్లు చెప్పొద్దు.
మీరు చేసేటువంటి ప్రతిది కూడా ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే చాలా మంది కొంతమంది చాలా మంది అంటే ప్రైవేటైజేషన్ కి వస్తే ఎక్కువ ఎంప్లాయ్‌మెంట్ వస్తదేమో లాభాల్లో నడుస్తదేమో అని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తున్నారు వాళ్ళందరికీ తెలియజేసేటంటే జింక్ ఫ్యాక్టరీ ఎందుకు మూసారో తెలియజేయాలి ఆ రోజు వేదాంతకి ఇచ్చారు పెద్ద కంపెనీ చాలా పెద్ద కంపెనీ సుమారు 3500 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చేటువంటి జింక్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తే బోల్ మందికి చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ వస్తుందని చెప్పారు కానీ ఈ రోజు చూస్తే సుమారు 20-25 సంవత్సరాల నుంచి మూసే ఉంది మరి దాని సమాధానం చెప్పండి ప్రైవేటైజేషన్ చేస్తే ఏ కంపెనీనా ప్రైవేటైజేషన్ చేస్తే లాభాల్లో నడుస్తుందో అని చూస్తారు తప్ప దాన్ని అలాగనే అంటే అసెట్ వాల్యూ లాభాల్లో నడుస్తుందని ఒక ఆలోచనతో వస్తారు అనుకుంటాం లాభాల్లో నడుపుతారని ఒక ఆలోచనతో అనుకుంటారు అందరూ కానీ వాళ్ళు వచ్చేదంతా కూడా ఆ అసెట్ వాల్యూ చూడడానికి బిడ్డింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది సో 18వ తారీఖు టెక్నికల్ బిడ్ అంటున్నారు కనుక ఇంత ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది కనుక ఇంత వారికి తెలియకుండా ఉంటుందా ప్రతిదీ వైసీపీ గవర్నమెంట్కి ఢిల్లీలో వాళ్ళకు ఉన్నారు కదా విజయసాయి రెడ్డి గారికి ఏమైనా అక్కడ చిన్న కదలిక వస్తే చాలు ఇక్కడ అన్నీ వస్తుంది కదా వీళ్ళు తెలియకుండా జరుగుతుందా మాకు అనుమానం ఏంటంటే వైసీపీ ప్రభుత్వాన్ని మేము అనుమానిస్తున్నాం అందుకే అన్నా మీరు చిత్తశుద్ధితో పోరాటం చేయండి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నాం మరి మా విశప్ సాయి రెడ్డి గారు ఎందుకంటే విశాఖపట్నంలో సెటిల్ అయిపోద్దాం చాలా బాగా ఇండస్ట్రీస్ దగ్గర వాళ్ళ దగ్గర బాగా దండాలు కూడా బాగా చేస్తున్నారు ఆ ప్రగతి భారతికి వచ్చినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చావంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో పాప ఎవరైతే కాస్త కోస్తే ఇండస్ట్రీ నడుపుతున్నారో వాళ్ళ దగ్గర దండినటువంటిది వారికి కూడా చెప్తున్నాను ఎందుకంటే ప్రతిసారి ట్విట్ చేస్తుంటారు కదా పల్లా శ్రీనివాసరావు 56 ఎకరాలు ఉంది లేకపోతే విజయరామ్ గజపతిరాజు వాళ్ళ చరిత్ర కోసం ట్వీట్ చేస్తుంటారు మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంటే ఎందుకు ట్వీట్ చేయట్లేదు అడగాలి చెప్పాలి కదండి ట్వీట్ చేయండి ఏ ట్వీట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతానా మీరు ఇప్పటికైనా సరే మీ చిత్తశుద్ధి ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మరి విశప్ సాయి రెడ్డి గారికి తెలియజేస్తామండి నమస్కారం